Hello guys, welcome back to my channel. This is Jadesh Alerts. Today topic coaches a monochromatic portrait. Let's begin the video. Okay guys, today topic coaches a monochromatic portrait. Then 10 shades use chayale. Then first outline waste na 7 minutes patindi. Then atla divide chayale and dark area, light area and base chase kune cutting this kawale. Then single blue color use chase chestunna. Palette like a poster blue this conde. Chalaman chase a mistake in the ante water mix chestero. Atla chayedu just a brush free out and water is chained. కొంచెం బ్లాక్ యాడ్ చేస్తున్నా షేడ్స్ అంటే బ్లాక్ టింట్ అంటే వైట్ బ్లాక్ యూజ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేయాలి పర్ఫెక్ట్గా మిక్స్ చేయండి టూ కలర్స్ మిక్స్ అయ్యేలాగా ఓకే మిక్స్ చేసిన ఫుల్గా ఇప్పుడు ఎట్లా అప్లై చేయాలో చూపిస్తా ఇక్కడ మనం ఇప్పుడు డార్క్ ఏరియాస్ లైట్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలి మనకి లైటింగ్ ఎక్కడ పడుతుంది డార్క్ లైటింగ్ ఎక్కడ పడుతుందని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అవన్నీ డార్క్ ఏరియాస్ ఇప్పుడు నేను మిక్స్ చేసిన డార్క్ ఏరియా కోసం డార్క్ ఏరియాస్ అంటే హెయిర్ మెడ నెక్ దగ్గర అవి డార్క్ ఏరియాస్ ఉంటాయి సో ఇప్పుడు నేను అక్కడ అప్లై చేస్తున్నాను బ్రష్ అట్లా ప్లెయిన్గా తీసుకోండి అట్లా తీసుకుంటే మీకు షార్ప్నెస్ వస్తుంది అట్లా కాకుండా జస్ట్ అలా అద్దేనట్టు అయితే మీకు ప్యాచెస్ వచ్చేస్తే నెక్స్ట్ షార్ప్ కూడా రాదు సో ఇదంతా బ్లాక్ ఏరియా కాబట్టి నేను డార్క్గా అప్లై చేస్తున్నా షేడ్స్ యూజ్ చేసి హెయిర్ అంతా డార్క్గా ఉంటుంది కాబట్టి నేను మొత్తం డార్క్ వేస్తున్నా సైడ్ ఎడ్జ్లు అవి మంచిగా వచ్చేలాగా షార్ప్గా జాగ్రత్త గీయండి ఎందుకంటే హ్యాండ్మేడ్ షీట్లో మీకు ప్లెయిన్ రాదు షార్ప్నెస్ రాదు చాలా కొంచెం స్లో స్లోగా వేయాలి ఏ మిస్టేక్ చేసినా కొంచెం స్పాయిల్ అవుతుంది మొత్తం కలర్ అయిపోయి వచ్చింది సో నేను కొంచెం కలర్ యాడ్ చేసుకుంటున్నా మీరు కలర్ యాడ్ చేసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా యాడ్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ మిక్స్ చేసిన కలర్ సెకండ్ యాడ్ చేసే కలర్ రెండు ఈక్వల్ ఉండాలి లేకపోతే ఒకటి డార్క్ ఒకటి లైట్ అలా వచ్చేస్తుంది సో అట్లా వస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది ప్యాచ్ వర్క్స్ కలర్ మిక్స్ చేశారని సో మీకు ఎక్కువ కావాలంటే ఫస్ట్ ఎక్కువ మిక్స్ చేసుకోండి లాస్ట్ వరకు యూజ్ అవుతుంది టోటల్ కంప్లీట్ పోర్ట్రైట్ ఇప్పుడు నెక్ దగ్గర కూడా అప్లై చేస్తా డార్క్ ఏరియా దగ్గర కలర్ మాత్రం మంచిగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే ఒక చోట బ్లాక్ ఒక చోట బ్లూ పడిపోతుంది
మీరు మంచిగా మిక్స్ చేయకపోతే. సో కలర్ కూడా చాలా కేర్ఫుల్గా మిక్స్ చేయాలి. ఇదే కదా ఏ కలర్ యూస్ చేసుకున్నా సరే మీరు మంచిగానే మిక్స్ చేయాలి. వాటర్ కూడా ఎక్కువ యూస్ చేయకండి, ప్యాచ్ వర్క్ వచ్చేస్తుంది. ప్యాచ్ వర్క్ అంటే ఒక చోటన ఒక కలర్, ఒక చోటన ఒక కలర్ మీకు డిజైన్ టైప్ వచ్చేస్తుంది, వాటర్ కలర్ టైపు. ఓకే, డార్క్ ఏరియాస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు టింట్స్ యూస్ చేద్దాం. టింట్ ఎలా యూస్ చేయాలంటే, ఇప్పుడు బ్లూ తీసుకొని దాంట్లో కొంచెం వైట్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ ప్రాసెస్, వాటర్ యూస్ చేయకూడదు. కొంచెం లిమిట్గా వాటర్ యూస్ చేసి, అంటే వాటర్ అంటే బ్రష్ ఫ్రీ అవ్వడానికి కొంచెం వాటర్ ఎక్కువ వేసి అలా మిక్స్ చేస్తే మీకు ప్యాచెస్ వచ్చేస్తాయి. పోస్టర్లో వాటర్ యూస్ చేయకూడదు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వాటర్ వేసి ఫుల్గా మిక్స్ చేస్తారు, అట్లా చేస్తే ప్యాచ్ వర్క్ వచ్చేస్తుంది. నేను మిక్స్ చేస్తున్నా, ఇంకొంచెం వైట్ తీసుకున్నా లైట్ అవ్వడానికి. మీరు లైట్ అయ్యి లైట్ బాగా రావాలంటే వైట్ ఎక్కువ యూస్ చేసుకోవాలి, డార్క్ రావాలంటే షేడ్ బ్లాక్ యూస్ చేసుకోవాలి. నాకు ఇప్పుడు కావాల్సింది వైట్ కావాలి, సో వైట్ ఏరియా కోసం వైట్ యూస్ చేస్తున్నా. దీన్ని టింట్ అంటారు. దాని మీద ఇంకా లైట్ కావాలంటే ఇంకొంచెం వైట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు లైట్ ఏరియా దగ్గర అప్లై చేయండి. ఇప్పుడు ఎక్కడ లైట్ ఉందో అక్కడ కొంచెం అప్లై చేస్తున్నాం దాన్ని, ఆ ఏరియా అంతా. ఈ కలర్ ఎక్కడెక్కడ యూస్ చేయాలనుకుంటున్నాం అక్కడ యూస్ చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ కలర్ దగ్గరికి రావాల్సిన లేదు. నీకంటే ఒక ఐడియా ఉండాలి వేయాలంటే.
మళ్ళీ కొంచెం వైట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. దాని మీద లైట్ అవ్వడానికి కొంచెం వైట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం డార్క్గా చేస్తున్నాను ఇప్పుడు, కలర్ బ్లాక్ యూస్ చేస్తున్నా హైలైట్స్ కోసం, బ్లాక్ హైలైట్స్ కోసం. We'll be right back.
ఇక్కడ కూడా డార్క్ ఏరియా ఉంటుంది కాబట్టి కొంచెం డార్క్ యాడ్ చేస్తున్నా. ఇంత ఇదంతా డార్క్ ఏరియా. డార్క్ ఏరియాస్ అంటే టిన్స్ యూస్ చేసుకొని లైట్ ఉన్న చోట లైట్ డార్క్, బాగా డార్క్ ఉన్న చోట ఓవర్ డ్రాక్ అన్నట్టు. ఇవి హైలైట్స్, ఇవి టింట్ యూస్ చేయాలి. షర్ట్ మీద హైలైట్స్, హెయిర్ హైలైట్స్, స్పైక్ ఉంది కదా, స్పైక్ జస్ట్ అట్లా వైట్ వైట్ కలర్తో హైలైట్స్ ఇవ్వాలి. మీకు అప్పుడే ఈ హైలైట్స్ వల్ల మీకు పోర్ట్రేట్ కనిపిస్తుంది మంచిగా, అవుట్లుక్ వస్తుంది మంచిగా. ఫైనల్లీ కంప్లీటెడ్. ఎంత డార్క్ ఏరియా ఎట్లా వేయాలంటే అది డార్క్, డార్క్ మీద లైట్, లైట్ మీద లైట్, లైట్ మీద ఇంకా లైట్, వైట్ యూస్ చేసుకుంటా కొంచెం మనం వైట్ లైట్ తెప్పించుకోవాలి. టిన్స్ అంటే డార్క్ నుండి లైట్ వరకు, షేడ్ అంటే డార్క్ నుంచి ఇంకా డార్క్ వరకు. స్టెప్ బై స్టెప్ అలా లైట్ లైట్గా యాడ్ చేసుకోవాలి. టోటల్ ఇదంతా మోనోక్రోమాటిక్ పోర్ట్రేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.